ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. నేటి సాయంత్రం శాస్త్రోక్తంగా సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత సౌకర్యాలు. భక్తుల సేవే పరమావధిగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. ఉభయ రాష్ట్రాల్లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మలగన్న అమ్మకు భక్తకోటి మంగళ నీరాజనాలు. భాగ్యనగరంలో కోలాహలంగా బతుకమ్మ సంబరాలు. గోల్కొండ కోటలో ఆటపాటలతో జంట నగరవాసుల వేడుకలు. శ్రీవారి భక్తులకు సకల సౌకర్యాలతో టీటీడీ ఆతిథ్యం. తిరుమలలో ఉపయుక్తంగా అద్దెగదుల కేటాయింపు. క్షేత్రం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి శ్రీవారి ఆలయంలో సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ కార్యక్రమాలను టీటీడీ ఆగముక్తంగా నిర్వహించనుంది. ఇందుకోసం చక్కటి ఏర్పాట్లను పూర్తి చేసింది. తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఆగుముక్తంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశేషంగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలను సంతృప్తికరంగా వీక్షించే భాగ్యాన్ని పదిలంగా అందచేయాలనే తలంపుతో టీటీడీ అవిరళ కృషి చేస్తోంది. ఆ విశేషాలను సవివరంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఓం నమో వెంకటేశాయ. ఈ నెల సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. భక్తులందరూ తిరుమలకి రావడం జరుగుతుంది. లక్షలాది మంది వచ్చేటువంటి భక్తుల కోసం ఏర్పాట్లన్నీ ఇప్పటికీ పూర్తి అయినాయి. భక్తులందరూ కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మూల విరాట దర్శనం, అదేవిధంగా గ్యాలరీల్లో స్వామివారి వాహన సేవలన్నీ కూడాను తిరిగించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. ప్రతి సంవత్సరంలాగా 2017వ సంవత్సరం శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. దాదాపు 3 నెలల క్రితం సీనియర్ అధికారులందరూ కూడా సమావేశమై గత అనుభవాల దృష్ట్యా చేసుకోవాల్సినటువంటి పనులన్నీ, అదేవిధంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లో ఏదైతే మార్పులు తీర్పులు తీసుకురావాలనో దాని మీద కూడా విస్తారంగా చర్చించి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పనులన్నీ కూడా టైంలోనే శాంక్షన్ చేసి ప్రారంభించి ఇప్పటికల్లా అన్ని పూర్తి కూడా పనులు కూడా అన్నీ పూర్తి అయినాయి. ప్రత్యేకంగా గరుడోత్సవం నాడు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి దాదాపు 3 లక్షల మంది భక్తులు ఆ రోజు తిరుమల చేరుకుంటారన్న ఉద్దేశంతో గ్యాలరీలు ఏర్పాట్లు, వారి కోసము రవాణా సౌకర్యము, వసతి సౌకర్యము, అన్నప్రసాదము, మంచినీళ్ళు, మజ్జిగ సరఫరా ఇవన్నీ, అదేవిధంగా హెల్త్ ఆస్పెక్ట్స్లో శానిటేషన్ ఆస్పెక్ట్స్లో తీసుకోవాల్సిన స్టెప్స్, క్యాంప్స్, వారికి సలహా సూచనల కోసం కరపత్రాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తి అయినాయి. తిరుమల కొండ అంతా కూడా, అదేవిధంగా తిరుపతి టౌన్లో కూడా డెకరేషన్స్ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. పెరుగుతున్నటువంటి రద్దీ దృష్ట్యా ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఉదాహరణంగా దివ్య దర్శనం టోకన్స్ కొన్ని రోజులు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 300 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ శిఖర దర్శనం టోకన్స్ కూడా చాలా పరిమిత సంఖ్యలో ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఎక్కువ గదులు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో
అడ్వాన్స్ బుకింగ్ గదు సంఖ్య 2000 నుంచి 1000కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా పద్మావతి ఏరియాలో కూడాను డోనర్స్ కేటగిరీలో డోనర్స్ స్వయంగా వస్తేనే రూమ్ తెచ్చేవంటి ఇన్స్ట్రక్షన్స్, అంతేకాకుండా 2 రోజులు అయితే డోనర్స్ వచ్చినా కూడా వారికి కూడా రూమ్స్ అడ్వాన్స్లో కేటాయించడం జరగకుండా అవన్నీ కూడా డిసిజన్స్ తీసుకున్నాం. దానివల్ల ఏంటంటే ఎంతమంది భక్తులు వచ్చినా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాం. విఐపి బ్రేక్ ఇవన్నీ కూడా చాలా పరిమిత సంఖ్యలో ఓన్లీ ప్రోటోకాల్ వరకు పరిమిత చేశాం. ఆర్జీ సేవలన్నీ కూడాను 9 రోజులు అందించడం జరిగింది. ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి సామాన్య భక్తులకి ఎవరి కూడా ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శించుకునేటువంటి అవకాశం లభిస్తుందనేది ఆశిస్తున్నాను. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆశీర్వచన మండపంలో గణపతి పూజ, శ్రీ భ్రమరాంబాదేవి సంకల్ప పూజ, కంకణ ధారణ, అఖండ స్థాపన తదితర క్రతువులను సంప్రదాయ రీతిలో నిర్వహించారు. అనంతరం శైలపుత్రి అలంకరణలో శ్రీ భ్రమరాంబాదేవి భృంగి వాహనంపై వెంచేసి భక్తకోటిని అనుగ్రహించారు. ఇక నంద్యాలలోని మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాలలో కలశ స్థాపన, కలశారాధన, గణపతి పూజ, శ్రీచక్రార్చనలతో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ శక్తిపీఠం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళ ప్రదాయిని శ్రీ మాణిక్యాంబ సన్నిధిలో కుంకుమార్చనలు, దేవి భాగవత పారాయణం, శ్రీచక్ర నవావరణ అర్చన తదితర కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని పెనుశిల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారిని సౌభాగ్యలక్ష్మి అలంకరణలో కొలువు తీర్చి విశేష పూజలు, నీరాజనాలు సమర్పించారు. భాగ్యనగరంలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ప్రకృతిని గౌరీదేవి స్వరూపంగా అర్చించే చక్కటి పండుగే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ వేడుకల్లో జంట నగరవాసులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న గోల్కొండ కోటలో బతుకమ్మ పూజలు కోలాహలంగా జరిగాయి. మహిళలు చిన్నారులు సంప్రదాయ వస్త్రాలు ధరించి అందంగా పేర్చిన బతుకమ్మలను ఆటపాటలతో కొలిచిన తీరు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళ పరమేశ్వరిదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవ శోభ భక్తులను పరవశులను చేస్తోంది. ఈ సందర్భంగా అమ్మవారికి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే యాగశాలలో కలశ స్థాపన, కలశారాధనలు పూర్తి చేసి పావన కాళంగి నదీ తీరానికి ఊరేగింపుగా వెళ్లి పవిత్ర నదీ జలాలను కలశాలలోకి నింపి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. ఇక కరీంనగర్లోని శ్రీ దుర్గా భవాని ఆలయంలో అమ్మవారిని సర్వాలంకారం శోభితంగా కొలువు తీర్చి మహానీరాజన సమర్పణ చేశారు. భక్తులు భజనలు చేస్తూ శ్రీ దుర్గా భవానీదేవి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో ఇంద్ర కీలాద్రి భక్త శోభితంగా దర్శనమిస్తోంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మను స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు తూర్పుగోదావరిలోని ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం పిఠాపురం శ్రీ పురుహూతిక సమేత కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు సందడిగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీ పురుహూతిక రాజరాజేశ్వరిదేవి అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కుక్కుటేశ్వర స్వామి అభిషేక సేవలో పాల్గొని అమ్మవార్లను సేవించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. సిరుల తల్లికి అత్యంత రమణీయంగా సాగిన స్నపన తిరుమంజన సేవ భక్తులను ముగ్ధుల్ని చేసింది. అనంతరం సర్వాలంకార శోభితంగా కొలువు తీరిన అలమేలు మంగమ్మకు వేద గాన వాద్య సహితంగా ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 23వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న
స్వామివారి ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాల అధికారులు సిబ్బంది నిరంతరం కృషి చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు టీటీడీ కల్పించిన సదుపాయాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తారీఖు నుంచి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు, పోలీస్ శాఖ వారు తమ తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకొని అందుకు అనుగుణంగా దాదాపు 100% ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు తమిళులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పొరటాసి మాసంలో రావడం వల్లను బ్రహ్మోత్సవాల మొదటి రోజే పొరటాసి మాసానికి సంబంధించిన మొదటి శనివారం కావడం వల్లను విశేషంగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారనేసి నమ్ముతున్నాము. ఇందులో భాగంగా స్వామివారి యొక్క సమయమంతా కూడా సేవలకు మినహాయించిన సమయమంతా సామాన్య భక్తులకే కేటాయించాలన్న ఉద్దేశంతో చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పరిమిత సంఖ్యలో జారీ చేయడంతో పాటుగా గరుడ సేవ రోజు అనగా 27వ తారీఖు నాడు ఎటువంటి టికెట్లు కూడా 300 రూపాయల కింద మనము జారీ చేయలేదు. అదేవిధంగా నడకదారిలో వచ్చేటువంటి భక్తుల కోసము ప్రతినిత్యము 20,000 దివ్యదర్శన టోకన్లు జారీ చేసి అందులో 14,000 అరిపిరి మార్గంలోనూ 6,000 శ్రీవారి మెట్టు మార్గంలోనూ జారీ చేస్తూ అందులో సమయాన్ని సూచించడం కూడా జరుగుతున్నది. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ నెల 23వ తారీఖు శనివారం, 30వ తారీఖు శనివారం, మధ్యలో 27వ తారీఖు గరుడ సేవ, ఈ 3 రోజులలో దివ్యదర్శనం టోకన్లు జారీ చేయబడవు అన్న విషయాన్ని భక్తులందరూ కూడా గమనించాలని చెప్పేసి వారిని పదే పదే కోరుకుంటూ ఉన్నాను. భక్తులందరూ కూడా సాదరంగా అందరూ కూడా భక్తితో మా యొక్క ప్రేమతో మీరందరూ కూడా సౌకర్యాలు పొందుతూ కాలినడకన తిరుమలకు యథేచ్ఛగా చేరుకోవచ్చని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ కొండపైకి చేరుకున్న తరువాత నడకదారులు వచ్చిన భక్తులకు కూడా ఆ 3 విశేష దినాలలో ఎటువంటి దివ్యదర్శన టోకన్లు ఉండవు కాబట్టి వారు సర్వదర్శనం క్యూ లైన్లలో వెళ్ళి భక్తులను దర్శనం స్వామిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల ఎక్కడ కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా విఐపి బ్రేక్ దర్శనాలను కూడా ప్రోటోకాల్ పరిధిలోని విఐపిలకి పరిమితం చేశాము. కాబట్టి అక్కడ ఆదాయన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే కేటాయించడం జరుగుతుంది. అదే కాకుండా మూలవర్లకు సంబంధించి చేస్తున్న దర్శనంలో మనం సమయమును ఆదా చేయాలి, మనం సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలి కాబట్టి తప్పకుండా ప్రివిలేజ్డ్ దర్శన్స్ అన్ని వృద్ధులు, వికలాంగులకు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు, ఎన్ఆర్ఐస్, డిఫెన్స్ పర్సనల్, డోనార్స్ ఇత్యాది కేటగిరీస్ అందరికీ కూడా మనం కల్పించేటటువంటి ప్రివిలేజ్డ్ దర్శన్స్ని మనం పూర్తి స్థాయిలో ఈ 9 రోజులు రద్దు చేయడం జరిగింది. అందువల్ల ఆదాయ సమయం కూడా సామాన్య భక్తులకే వెళుతుంది. తిరుమలలో ఏ మూల ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ సేవకు వేచి ఉన్నా 2-3 గంటల కన్నా సమయము మించితే ఆ వేచి ఉన్న సమయంలోనే వారికి ఆ సమయానికి అనుగుణంగా అవసరమైనటువంటి అన్నపానీయాల వితరణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. పెరటాసి మాసం తిరుమల శనివారాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 23, 30వ తేదీలలో అలాగే అక్టోబర్ 7, 14వ తేదీలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలోని అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. భక్తులు టీటీడీ నిర్ణయాలను సహృదయంతో స్వీకరించి సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో అంకురార్పణ, కలశ స్థాపన, వాస్తుహోమం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. దేశం నలుమూలల నుంచి ఎందరెందరో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇలా వచ్చిన భక్తులకు టీటీడీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో ప్రధానంగా
భక్తులకు అవసరమయ్యే వసతి సౌకర్యాలపై టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చిన భక్తులు కొండపై ఉండటానికి వీలుగా గదులను అద్దెకు తీసుకునే సౌలభ్యాన్ని ఇటీవల కాలంలో విస్తృతం చేసింది. తిరుమల క్షేత్రంలో భక్తులు అద్దె గదులను ఎక్కడ ఎలా పొందాల్సి ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం దేశ విదేశాల నుంచి అనునిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. దశాబ్దాల క్రితం తిరుమల వచ్చిన భక్తులు ధర్మసత్రాలలో వసతి పొందేవారు. తదనంతర కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆవిర్భావంతో భక్తులకు ప్రత్యేకంగా వసతులు కల్పించడానికి చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం తిరుమలలోని పలు ప్రాంతాలలో కాటేజీల నిర్మాణం ప్రారంభించి సాధారణ భక్తుల నుంచి ప్రముఖుల వరకు వివిధ స్థాయిలో అతిథి గృహాలు నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలోని 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అద్దె గదులను తీసుకునే కేంద్రాల ద్వారా తిరుమలలో కాటేజీలు అతిథి గృహాలను పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. నేడు తిరుమలలో 50 రూపాయల కాటేజీ నుంచి 6,000 రూపాయల అతిథి గృహం వరకు మొత్తం 6,785 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం, ఎంబీసీ 34, కౌస్తుభం, పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యాలయాల ద్వారా ఈ గదులను పొందే సౌలభ్యం ఉంది. ఇవే కాకుండా సిఫార్సు ఉత్తరాల ద్వారా ఇచ్చే గదులను టీబీసీ, ఎంబీసీ 34 ప్రత్యేక కౌంటర్ ద్వారా పొందవచ్చు. అలాగే టీటీడీ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందచేసే దాతలకు ఈ దర్శన్ ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులకు సిఆర్ఓ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా గదులు పొందవచ్చు. అలాగే వివిధ ప్రాంతాలలో ఉన్న గదులను ఇచ్చే కేంద్రాల గురించి తెలుసుకుందాం. సిఆర్ఓ కార్యాలయం తిరుమల బస్టాండ్ సమీపంలో ఉంది. ఇక్కడ రోజుకు 50 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు గదులు లభిస్తాయి. మొత్తం 5,881 గదులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ గదులు పొందగోరే భక్తులు తమ గుర్తింపు కార్డులను చూపించి వేలిముద్రలు నమోదు చేయటం ద్వారా గదులను పొందవచ్చు. ఇక తిరుమల రింగు రోడ్డులోని కౌస్తుభం అతిథి గృహంలో 50 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు గదులు లభిస్తాయి. భక్తుల కోసం ఇక్కడ 5,881 గదులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా భక్తులు గుర్తింపు కార్డులను చూపించి వేలిముద్రలు నమోదు చేసి గదులను పొందవచ్చు. అలాగే పద్మావతి అతిథి గృహంలోని కేంద్రం వద్ద భక్తులకు 100 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా అద్దె గదులు అందుబాటులో ఉన్నాయి. భక్తులు టీటీడీ కల్పించిన వసతి సౌకర్యాలు వినియోగించుకుని ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని తమ తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో చల్లని తల్లిగా పూజలందుకుంటున్న శ్రీ పెద్ద గంగమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో కలశ స్థాపన, కలశారాధన, చండీ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే శ్రీ పెద్ద గంగమ్మ తల్లిని స్వర్ణ కవచ శోభితంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు.
హైదరాబాద్ అంబర్పేటలోని శ్రీ మహంకాళి ఆలయంలో గురువారం ఉదయం శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దుర్గా హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే మహంకాళీదేవిని శ్రీ బాలాత్రిపుర సుందరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ శారదాంబ దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వర్ణాభరణాలు పుష్పమాలలతో కనువిందుగా కొలువు తీరిన అమ్మలగన్న అమ్మను భక్తులు కుంకుమార్చనలతో సేవించి నివేదనలు సమర్పించారు. ఇక కొత్తపేట మారుతినగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం ఉదయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వనబాలాదేవిగా అలంకరించి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, ఋత్విక్వరణం, బాలాపూజ తదితర కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని వేదోక్తంగా జరిపారు. ముందుగా అమ్మవారికి పూజాధికారులు పూర్తి చేసి ఆపై కలశ స్థాపన, కలశారాధనలతో హోమాన్ని నిర్వహించారు. ఇక దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఉపాలయంలో కొలువు తీరిన లక్ష్మీ తయారు తల్లిని ఆదిలక్ష్మిగా అలంకరించి కుంకుమ పూజలతో సేవించారు. మహిళలు మనసారా లక్ష్మీదేవిని ఉపాసించి ఆశీస్సులు అందుకున్నారు. పత్రం పరమాత్మకు సమర్పయామి అనే భగవద్గీత సూక్తిని ఆదర్శంగా తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ వాస్తవ్యులు గురువారం తిరుమల శ్రీవారికి చేతితో స్వయంగా కుట్టిన లక్ష విస్తరాకులను కానుకగా సమర్పించారు. ఏటా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లా వాసులు ఈ మహత్కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 6 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు నియమ నిష్ఠలతో విస్తరణలను తయారు చేసి టీటీడీ అధికారులకు అందజేస్తున్నారు. ఇక గురువారం ఉదయం రాజమహేంద్రవారానికి సమీపంలోని కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు దాదాపు 500 మంది తిరుపతికి చేరుకుని గోవిందనామ స్మరణలు చేస్తూ టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లోని అధికారులకు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సువర్ణ రజత కవచాలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నంలోని శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో వీరలక్ష్మి అమ్మవారి అభిషేక సేవ వేదోక్తంగా జరిగింది. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పంచామృతాలతో అమ్మవారికి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం తులసి మాలలు, పసుపు, చందనాదులతో సుమనోహరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఇటు చింతల అగ్రహారంలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు దుర్గమ్మ దీక్షలను స్వీకరించారు. ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దీక్షా మాలలను ధరించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా దీక్ష స్వీకరించిన భక్తుల శరణు ఘోషతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజన వేదికపై గురువారం రాత్రి నామ సంకీర్తనం వీణల విందుగా జరిగింది. చెన్నైకు చెందిన అనంతరామ భాగవతార్ బృందం ఆలపించిన హరినామ సంకీర్తనలు శ్రీవారి భక్తులను ఆదరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.